అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. మానవుల లెక్కల పరిశీలన సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు. వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ తాజా ఉపదేశం వచ్చినా దానిని వారు అనాసక్తితో వింటారు, ఆటలలో మునిగిపోయి ఉంటారు. వారి మనస్సులు వేరే ఆలోచనలలో లగ్నమై ఉన్నాయి. దుర్మార్గులు పరస్పరం ఇలా గుసగుసలాడుకుంటారు, ఇంతకు ఈ వ్యక్తి మీలాంటి ఒక మానవుడే కదా, అయినా మీరు చూస్తూ చూస్తూ మాంత్రిక వలయంలో చిక్కుకుపోతారా? ప్రవక్త, నా ప్రభు ఆకాశంలోనూ భూమిపైన పలుకబడే ప్రతి మాటను ఎరుగును, ఆయన సర్వం వినేవాడు, సర్వమూ తెలిసినవాడును అని అన్నాడు. వారు ఇలా అన్నారు, కాదు ఇవి అస్పష్టములైన కలలు, కాదు ఇది అతని కల్పన, కాదు ఇతను ఒక కవి, పూర్వకాలపు ప్రవక్తలు సూచనలతో పంపబడిన విధంగా ఇతన్ని కూడా ఏదైనా ఒక సూచనను తీసుకురమ్మనండి. యదార్థం ఏమిటంటే, వారికి పూర్వం మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు, ఇక వీరు మాత్రం విశ్వసిస్తారా? ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము మానవులనే ప్రవక్తలుగా పంపాము, వారికి మేము వహీని అందజేశాము. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే గ్రంథ ప్రజలను అడగండి, ఆ ప్రవక్తలకు మేము అన్నం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు, వారు చిరంజీవులు కూడా కాదు. చూడు, చివరకు మేము వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చాము. వారిని, ఇంకా మేము ఇష్టపడిన వారిని కాపాడాము, హద్దులు మీడిన వారిని నాశనం చేశాము. ప్రజలారా, మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది, అయినా మీరు అర్థం చేసుకోలేమిటి? దుష్ట జనవాసాలను ఎన్నింటినో మేము పిండి పిండిగా చేసివేశాము, వారి తరువాత మరొక జాతి వారిని ఆవిర్భవింపజేశాము. వారు మా శిక్ష రాకను గ్రహించి అక్కడ్నుంచి పారిపోసాగారు. అప్పుడు వారికి ఇలా చెప్పటం జరిగింది, పారిపోకండి, మీరు సుఖాలు అనుభవిస్తున్న ఆ ఇళ్లల్లోకే, ఆ విలాస వస్తువుల వైపునకే మరలిపోండి, బహుశా మీరు దానిని గురించి అడగబడతారేమో. అప్పుడు వారు ఇలా అనసాగారు, అయ్యో మా దౌర్భాగ్యం, నిస్సందేహంగా మేము అపరాధులమే, మేము వారిని నూర్పిడి చేసిన పంట వలె చేసే వరకు వారు ఇలానే అరుస్తూ ఉండిపోయారు, నిప్పు రవ్వంత ప్రాణమైన వారిలో మిగలలేదు. మేము ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, వాటిలో ఉన్న సమస్తాన్ని కాలక్షేపం కోసం సృష్టించలేదు. ఒకవేళ మేము ఏదైనా ఆట వస్తువును చేయదలిస్తే అసలు మేము చేయవలసింది కేవలం ఇంతే అయితే మేము మా వద్ద ఉన్నదానినే చేసుకునేవారము, కాని మేము అసత్యాన్ని సత్యంతో దెబ్బతీస్తాము, అది దాని తలను పగలగొడుతుంది, చూస్తూ ఉండగానే అది సమసిపోతుంది. మీరు కల్పన చేస్తున్న విషయాల కారణంగా మీకు సర్వనాశనం తప్పదు. భూమిపైన ఆకాశాలలోనూ సృజింపబడినవన్నీ అల్లావే, ఆయన వద్ద ఉండే దైవదూతలు తమను తాను గొప్పవారుగా భావించుకుని ఆయన దాస్యాన్ని ధిక్కరించరు, బాధపడరు కూడా. రేయింబవళ్లు ఆయన స్తోత్రం చేస్తూనే ఉంటారు, విశ్రమించరు. వారు ప్రపంచంలో కల్పించుకున్న దేవుళ్ళు
ప్రాణం లేని వాటికి ప్రాణం పోసి లేపి నిలబెట్టగలరా? ఒకవేళ ఆకాశంలో భూమిలో ఒక్క అల్లా తప్ప ఇతర దేవుళ్లు కూడా ఉంటే అప్పుడు భూమ్యాకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. కనుక అధికార పీఠానికి ప్రభువైన అల్లాహ్ వారు కల్పించే విషయాల నుండి పరిశుద్ధుడు. ఆయన తాను చేసే పనులకు ఎవరి ముందు జవాబుదారు కాడు, కాని అందరూ ఆయన ముందు జవాబుదారులే. ఆయనను కాదని వారు వేరే దేవుళ్లను కల్పించుకున్నారా? ఓ ప్రవక్త, వారితో ఇలా అను, మీ రుజువును తీసుకురండి, ఈ గ్రంథం కూడా ఉన్నది, అందులో నా యుగపు ప్రజల కొరకు హితబోధ ఉన్నది, నాకు పూర్వం ఉన్న ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి. కాని వారిలో చాలామందికి యథార్థమేమిటో తెలియదు, కాబట్టి వారు విముఖులై ఉన్నారు. మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప దేవుడు లేడు, కనుక మీరు నాకే దాస్యం చెయ్యండి అనే విషయాన్నే తెలియజేశాం. వారు కరుణామయుడు సంతానవంతుడు అని అంటారు. అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. దైవదూతలు దాసుడు, వారికి గౌరవం ఇవ్వబడింది. వారు ఆయన సాన్నిధ్యములో ముందుకు వచ్చి మాట్లాడరు, కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. ఆయన వారికి ముందు ఉన్నదానిని ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నదానిని ఎరుగును. వారు ఎవరిని గురించి సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప. ఆయన భయం వల్ల వారు భీతావహులై ఉంటారు. వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను కూడా ఒక దేవుడినే అని అంటే అతనికి మేము నరక శిక్ష విధిస్తాము. దుర్మార్గులకు మా వద్ద లభించే ప్రతిఫలం ఇదే. ప్రవక్త మాటలను విశ్వసించకుండా తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా? ఆకాశాలు భూమి పరస్పరం కలిసి ఉండేవని, తరువాత మేము వాటిని వేరు చేశామని, ప్రాణం ఉన్న ప్రతిదానిని నీళ్లతో సృష్టించామని. వారు సృష్టించే మా ఈ శక్తిని అంగీకరించరా? మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము, అది వాటితో దొరికిపోకుండా ఉండాలని. మేము దానిపై విశాలమైన మార్గాలను నిర్మించాము, బహుశా ప్రజలు తమ దారిని తెలుసుకుంటారని. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము, కాని వారేమో సృష్టి యొక్క ఈ సూచనల వైపునకు తమ దృష్టినే మళ్లించరు. రాత్రిని పగలును సృష్టించినవాడు, సూర్యచంద్రులను పుట్టించినవాడు అల్లాయే. అవన్నీ తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ ఉన్నాయి. ఓ ప్రవక్త, శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికి ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా? ప్రతి ప్రాణి మృత్యువును తప్పకుండా చవిచూస్తుంది. మేము మీ అందరినీ మంచి పరిస్థితులకు చెడు పరిస్థితులకు గురి చేసి పరీక్షిస్తున్నాము. చివరకు మీరు మా వైపునకే మరలవలసి ఉన్నది. ఈ సత్య తిరస్కారులు నిన్ను చూసినప్పుడు నీ పట్ల పరిహాసంతో వ్యవహరిస్తారు. మీ దేవుళ్లను గురించి ప్రస్తావిస్తూ ఉండే వ్యక్తి ఇతనేనా అని అంటారు, కాని వారేమో కరుణామయుని ప్రస్తావనను తిరస్కరిస్తున్నారు. మానవుడు తొందరపడే ప్రాణి. ఇప్పుడే నేను నా సూచనలను నీకు చూపిస్తాను, నన్ను తొందర పెట్టకు. వారు నీవు సత్యవంతుడవే అయితే అసలు ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు అని అంటారు.
అయ్యో, ఈ అవిశ్వాసులకు ఆ సమయం గురించి కొద్దిగానైనా తెలిసి ఉంటే ఎంత బాగుండును. అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలను గాని తమ వీపులను గాని కాపాడుకోలేరు. వారికి ఎక్కడ నుంచి సహాయము అందదు. ఆ విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. అది వారిని ఎంత హఠాత్తుగా చుట్టుముట్టుతుందంటే వారు దాన్ని వారించనూ లేరు. వారికి ఒక్క క్షణం వ్యవధి కూడా దొరకదు. నీకు పూర్వం కూడా దైవ ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు. కాని వారిని ఎగతాళి చేసేవారు తాము ఎగతాళి చేసేసిన దానిలోనే చిక్కుకుపోయారు. ఓ ప్రవక్త, వారిని రాత్రిగాని పగలుగాని మిమ్మల్ని కరుణామయుని నుండి కాపాడగలవాడెవడు అని అడుగు. కాని వారు తమ ప్రభువు హితబోధకు విముఖులవుతున్నారు. మాకు ప్రతికూలంగా వారికి సహాయం చేసే దేవుళ్లు ఎవరైనా వారికి ఉన్నారా? వారు తమకు తామే సహాయం చేసుకోనూ లేరు. వారికి మా సహాయ సహకారాలు లేవు. అసలు విషయం ఏమిటంటే వారికి వారి పూర్వీకులకు మేము జీవితావసరాలను ఇస్తూ వచ్చాము. ఇలా వారిపై చాలా కాలం గడిచిపోయింది. కాని మేము భూమిని విభిన్న దిశల నుండి తగ్గిస్తూ వస్తున్న విషయం వారికి కనిపించటం లేదా? వారు ఆధిక్యం వహించగలుగుతారా? వారితో నేను వహీ ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని అను. కాని చెవికి వారిని హెచ్చరించినప్పటికీ వారు పిలుపును వినలేరు. ఒకవేళ నీ ప్రభువు శిక్ష వారిని ఏమాత్రం ముట్టుకున్నా వెంటనే అయ్యో మా దౌర్భాగ్యం, నిస్సందేహంగా మేము దోషులమే అని ఆక్రందన చేస్తారు. ఖచ్చితంగా తూచేటటువంటి తరాజులను మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము. ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఎవరైనా ఆవగింజంత పనిని చేసుకున్నా దానిని మేము ముందుకు తీసుకువస్తాము. లెక్క చూడటానికి మేమే చాలు. పూర్వం మేము మూసా హారూనులకు గీతురాయిని, జ్యోతిని, జ్ఞాపికను ప్రసాదించి ఉన్నాము దైవభీతి కల వారి మేలు కొరకు. వారు తమ ప్రభువుకు భయపడతారు. లెక్క తీసుకునే ఘడియను గురించి వారు బెదురుతూ ఉంటారు. ఇప్పుడు శుభప్రదమైన ఈ జ్ఞాపికను మేము మీ కొరకు అవతరింపజేశాము. అయితే మీరు దీనిని నిరాకరిస్తున్నారా? దానికి పూర్వమే మేము ఇబ్రాహీముకు బుద్ధి కుశలతను ప్రసాదించాము. అతనిని గురించి మనకు బాగా తెలుసు. అతను తన తండ్రితో, తన జాతి వారితో ఇలా అన్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు అమిత భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి? వారు దానికి ఇలా బదులు చెప్పారు. మా పితృపితామహులు వాటిని ఆరాధిస్తూ ఉండగా మేము చూశాము. అతను, మీరూ మార్గభ్రష్టులే, మీ పితృపితామహులు కూడా పూర్తిగా మార్గభ్రష్టులే అని అన్నాడు. వారు, నీవు మా ముందు అసలైన నీ ఆలోచనలనే ప్రకటిస్తున్నావా లేక పరిహాసమాడుతున్నావా అని అడిగారు. అతను ఇలా జవాబు పలికాడు, లేదు, వాస్తవానికి భూమికి ఆకాశాలకు ప్రభువైన వాడే, వాటిని సృష్టించిన వాడే మీ ప్రభు. ఈ విషయం గురించి నేను మీ ముందు సాక్ష్యమిస్తున్నాను, దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు లేనప్పుడు తప్పకుండా మీ విగ్రహాల పని పడతాను. ఆ విధంగా అతను వాటిని ముక్కలు ముక్కలుగా చేశాడు. కేవలం వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు. బహుశా వారు దాని వైపునకు మరలటానికేమో. వారు వచ్చి విగ్రహాల ఈ స్థితిని చూసి ఇలా అన్నారు, మా దేవుళ్లను ఇలా చేసింది ఎవరు?
వాడెవడో పరమ దుర్మార్గుడే. కొందరు ఇలా అన్నారు, ఒక యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము, అతని పేరు ఇబ్రాహీం. వారు ఇలా అన్నారు, అయితే వాణ్ణి అందరి ముందుకు పట్టుకురండి, ప్రజలు చూస్తారు. వారు, ఇబ్రాహీము వచ్చినప్పుడు, ఏమిటి ఇబ్రాహీం, మా దేవుళ్లను ఇలా చేసింది నీవేనా అని అడిగారు. అతను, వాస్తవానికి వాటి ఈ నాయకుడే ఇదంతా చేశాడు, వాటినే అడగండి, అవి మాట్లాడగలిగితే అని సమాధానం చెప్పాడు. ఇది విని వారు తమ అంతరాత్మల వైపునకు మరలారు. తమ మనస్సులలో ఇలా అనుకోసాగారు, వాస్తవానికి స్వయంగా మీరే దుర్మార్గులు. కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులైపోయింది. ఇవి మాట్లాడలేవని నీకు తెలుసుగా అని అన్నారు. ఇబ్రాహీము ఇలా అన్నాడు, అయితే మీరు అల్లాను కాదని, మీకు లాభం కానీ నష్టం కానీ కలిగించగల సామర్థ్యం లేని వాటిని పూజిస్తున్నారా? ధూత్కారం, మీపైన అల్లాను కాదని మీరు పూజించే దేవుళ్లపైన మీకు ఏమాత్రం బుద్ధి లేదా? వారు ఇలా అన్నారు, మీరేదైనా చేయదలిస్తే ఇతనిని సజీవంగా దహనం చేయండి, మీ దేవుళ్లకు అండగా నిలవండి. అప్పుడు మేము ఇలా అన్నాము, ఓ అగ్ని, చల్లగా అయిపో ఇబ్రాహీముకు, భద్రత అయిపో. వారు ఇబ్రాహీముకు కీడుతల పెట్టారు. కాని మేము వారి కుతంత్రాలను వమ్ము చేశాము. మేము అతనిని, లూతును కాపాడి ప్రపంచవాసులకు మేము శుభాలను నిక్షేపించిన భూభాగం వైపునకు వారిని తీసుకుని వెళ్లాము. మేము అతనికి ఇస్హాకును ప్రసాదించాము, అదనంగా యాహూబును కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కడినీ మేము సౌశీల్యవంతుడుగా చేశాము. మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపే వారిని మేము నాయకులుగా చేశాము. మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి అని, నమాజును స్థాపించండి అని, జకాతు ఇవ్వండి అని వారికి బోధించాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు. మేము లూతుకు ఆజ్ఞను జ్ఞానాన్ని ప్రసాదించాము. సిగ్గుమాలిన చేష్టలు చేసే పట్టణం నుండి అతనికి విముక్తి కలిగించాము. వాస్తవంగానే అది పరమ నీచమైన హద్దులు మీరిన పాపిష్టి జాతి. మేము లూతును మా కారుణ్యములోకి ప్రవేశింపజేశాము, అతను నిజంగానే సజ్జనులలోనివాడు. ఈ కానుకనే మేము నూహుకు ప్రసాదించాము. వీరందరికంటే ముందు అతను మమ్మల్ని వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మేము అతని ప్రార్థనను అంగీకరించాము. అతనికి, అతని కుటుంబానికి తీవ్రమైన వ్యధ నుండి విముక్తి కలిగించాము. మా ఆయతులు అసత్యాలని తిరస్కరించిన జాతి వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. వారు పరమ దుష్టులు, ఆ కారణంగా మేము వారందరినీ ముంచివేశాము. ఈ కానుకనే ఇచ్చి మేము దావూదును, సులైమానును అనుగ్రహించాము. వారు ఉభయులూ ఒక చేను వ్యాజ్యం విషయంలో తీర్పు చేస్తున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. రాత్రివేళ ఇతరుల మేకలు ఆ చేనులో పడి తిరిగాయి. వారు తీర్పు చేసే విధానాన్ని స్వయంగా మేము చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో మేము సులైమానుకు సరి అయిన తీర్పు అవగాహనను కలుగజేశాము. యదార్థానికి న్యాయాన్ని, జ్ఞానాన్ని మేము ఉభయులకు ప్రసాదించాము. దావూదుతో పాటు పర్వతాలు, పక్షులు మా స్తోత్రం చేసే కట్టుబాటు మేము చేశాము. ఈ పనిని చేసిన వారము మేమే. మేము మీ ప్రయోజనం కోసం అతనికి కవచాలు తయారు చేసే కళను నేర్పాము, తద్వారా మిమ్మల్ని పరస్పర హాని నుండి రక్షిద్దామని. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఉన్నారా? మేము తీవ్రంగా వీచే గాలిని సులైమానుకు లొంగేలా చేశాము. అది
అతని ఆదేశం ప్రకారం మేము శుభాలను ఉంచిన భూభాగం వైపునకు పయనించేది. మేము సకల విషయ పరిజ్ఞానం కలవారము. మేము శైతానులలో చాలామందిని అతనికి విధేయులుగా చేశాము. అవి అతని కొరకు సముద్రంలో మునకలు వేసేవి. ఇదే కాక అవి ఇంకా వేరే పనులు కూడా చేసేవి. వీరందరినీ కనిపెట్టి ఉండేవారం కూడా మేమే. మరియు దీనినే మేము అయ్యూబ్కు ప్రసాదించాము. అతను తన ప్రభువును ఇలా వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నాకు వ్యాధి సోకింది. నీవు కరుణామయులలోకెల్లా గొప్ప కరుణామయుడవు. మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికున్న బాధను తొలగించాము. అతనికి కేవలం అతని కుటుంబ సభ్యులను తిరిగి ఇవ్వడమే కాకుండా వారితో పాటు ఇంకా అంతేమందిని కూడా ఇచ్చాము మా నుండి ప్రత్యేక అనుగ్రహంగా. ఎందుకంటే ఇది ఆరాధకులకు గుణపాఠంగా ఉండాలని. ఇదే వరాన్ని ఇస్మాయిలుకు, ఇద్రీసుకు, జుల్కిఫ్లుకు ఇచ్చాము. ఎందుకంటే వారందరూ సహనశీలులు. వారు సజ్జనుల్లోని వారు కాబట్టి మేము వారిని మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము. చేపవాణిని కూడా మేము అనుగ్రహించాము. అతను కోపంతో వెళ్లిపోయినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. దానికి మేము సంజాయిషీ అడగబోమని అతను భావించాడు. చివరకు అతను అగాధమైన చీకట్లలో నుండి ఇలా మొరపెట్టుకున్నాడు, నీవు తప్ప దేవుడు లేనే లేడు. నీవు పరిశుద్ధుడవు. నిస్సందేహంగా నేను తప్పు చేశాను. అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతనికి దుఃఖం నుండి విముక్తి కలిగించాము. ఈ విధంగానే మేము విశ్వాసులను కాపాడుతూ ఉంటాము. మరియు జకరియాను కూడా అనుగ్రహించాము. అప్పుడు అతను తన ప్రభువును ఇలా వేడుకున్నాడు, ప్రభూ నన్ను ఒంటరివాడుగా విడిచిపెట్టకు. మేలైన వారసుడవు నీవు మాత్రమే. మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి యహియాను ప్రసాదించాము. అతని భార్యను అతనికి యోగ్యురాలుగా సరిచేశాము. వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించేవారు. ప్రేమతోనూ భయంతోనూ మమ్మల్ని ప్రార్థించేవారు. మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు. మరియు తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళను కూడా అనుగ్రహించాము. మేము ఆమెలో మా ఆత్మ నుండి ఊదాము. ఆమెను, ఆమె కుమారుణ్ణి సర్వ ప్రపంచానికి ఒక సూచనగా చేశాము. నీ ఈ సంఘం వాస్తవానికి ఒకే ఒక సంఘం. నేను మీ ప్రభువును, కనుక మీరు నన్ను ఆరాధించండి. కాని ఇది ప్రజలు చేసుకున్న నిర్వాకమే. వారు తమలో తాము ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. అందరూ మా వైపునకు మరలవలసినదే. తరువాత విశ్వాసిగా ఉండి సత్కార్యాలు చేసేవాడి సత్కార్యాలను నిరాదరించటం జరగదు. వాటిని మేము వ్రాస్తున్నాము. మేము నాశనం చేసిన నగరం మళ్లీ మరలి రావటం సంభవం కాని విషయం. చివరకు యాజూజ్ మాజూజులు వదిలిపెట్టబడినప్పుడు, వారు ప్రతి ఎత్తైన ప్రదేశం నుండి బయలుపడినప్పుడు, సత్య వాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు, హఠాత్తుగా అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. వారు ఇలా అంటారు, అయ్యో మా దౌర్భాగ్యం, మేము దీని విషయంలో అశ్రద్ధకు లోనయ్యాము. అంతేకాదు మేము తప్పు చేశాము. నిస్సంశయంగా మీరు అల్లాను కాదని మీరు పూజించే మీ దైవాలు నరకానికి ఇంధనం అవుతారు. అక్కడికే మీరు పోవలసి ఉన్నది. వారు నిజంగానే దేవుళ్ళే అయితే అక్కడకు పోయేవారు కాదు. ఇక అందరూ శాశ్వతంగా అందులోనే ఉండాలి. అక్కడ
వారు రొప్పుతూ రోజుతూ బుసలు కొడతారు. ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అందులో వారికి ఏ శబ్దమూ వినిపించదు. ఇక మా తరఫు నుండి మేలు కలుగుతుందని మొదట్లోనే తీర్పు ఇవ్వబడిన ప్రజల విషయానికి వస్తే వారు నిశ్చయంగా దానికి దూరంగా ఉంచబడతారు. దాని రెపరెపను సైతం వారు వినరు. వారు సదా తమ మనస్సును కోరుకునే వస్తువుల మధ్య ఉంటారు. మిక్కిని కలవరపెట్టే ఆ సమయం వారిని ఏమాత్రం బాధపెట్టదు. దైవభూతము ఎదురు వచ్చి వారికి స్వాగతం పలికి, మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే అని అంటారు. ఆ రోజున నేను ఆకాశాన్ని చిట్టా కాగితాలను చుట్టే విధంగా చుట్టిపడేస్తాను. నేను మొదట్లో సృష్టిని చేసినట్లే మళ్లీ దానిని చేస్తాను. ఇది మాపై బాధ్యతగా ఉన్న ఒక వాగ్దానం. నేను ఈ పనిని ఎలాగైనా చేయవలసే ఉన్నది. మేము జబూర్ గ్రంథంలో హితబోధ చేసిన తరువాత సౌశీల్యవంతులైన మా దాసులే భూమికి వారసులవుతారని వ్రాసిపెట్టాము. ఆరాధనాపరుల కొరకు ఇందులో గొప్ప సమాచారం ఉన్నది. ఓ ప్రవక్త, మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము. వారితో ఇలా అను, నా వద్దకు వచ్చే వహీ ఏమిటంటే, మీ దేవుడు కేవలం ఒక్కడే, ఇకనైనా మీరు విధేయులవుతారా? ఒకవేళ వారు విముఖులైతే అప్పుడు ఇలా అను, నేను బహిరంగంగా మిమ్మల్ని హెచ్చరించాను. ఇక మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న విషయం దగ్గరలో ఉందో లేక దూరంలో ఉందో నాకు తెలియదు. బిగ్గరగా పలికే మాటలను కూడా అల్లాహ్ ఎరుగును. మీరు రహస్యంగా పలికే మాటలను కూడా ఆయన ఎరుగును. బహుశా ఇది మీ కొరకు ఒక పరీక్ష ఏమో. ఒక ప్రత్యేక వ్యవధి వరకు ప్రపంచాన్ని అనుభవించటానికి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను. చివరకు దైవ ప్రవక్త ఇలా అన్నాడు, నా ప్రభువు, సత్యంతో తీర్పు చేయి. ప్రజలారా, మీరు కల్పించే విషయాల బారి నుండి కరుణామయుడైన మా ప్రభువే మాకు సహాయపడతాడని మేము నమ్ముకున్నాము.